వ్యవసాయానికి అందిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరి వడ్రంగి వృత్తుల వారు స్థాపించుకున్న 20 HP లోపు కుటీర పరిశ్రమలకు ఉచిత విద్యుత్ను అందించాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సంఘం జాతీయ నాయకుడు రాచమల్ల ఉన్నాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సమావేశం నిర్వహించారు. గ్రామీణ రంగంలో వ్యవసాయ రంగానికి వెన్నెం కలిగినటువంటి గ్రామీణ రంగంలోని కమ్మరం వడ్రంగం వృత్తుల వారు స్థాపించుకున్నటువంటి 20 HP లోపు కుటీర పరిశ్రమలన్నింటికి కూడా రైతులతో సమానంగా ఉచిత విద్యుత్ అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత మాకు 2.80 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు 4 రూపాయలు చేశారు. ఆ 4 రూపాయలు చేసిన దాన్ని యూనిట్కి 2 రూపాయలు తగ్గించాలని కూడా 2వ డిమాండ్గా మేము పెడుతున్నాము. అదేవిధంగా మా దాంట్లో ఉన్నటువంటి కంచర వృత్తులు, శిల్పి వృత్తులు, స్వర్ణకార వృత్తుల వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఆపై జరిగినటువంటి వినియోగించుకున్నటువంటి యూనిట్లన్నిటి కూడా కేటగిరీ పూర్తి ధరలు వర్తింపజేయాలని ఈనాడు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తెలంగాణ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి పిండి, మిర్చి, పసుపు పట్టేటువంటి పిండి గిన్నెలన్నిటి కూడా కుటీర పరిశ్రమలు గుర్తించాలి. వీధి వీధిన వాడబడనటువంటి వాటి కూడా కుటీర పరిశ్రమలు గుర్తించాలనేది ఈనాడు డిమాండు. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు ఏ రైతులకు అందించాలనేది ఇక్కడ ప్రశ్న. సమసమాజ స్థాపన జరగాలని, సమస్యలు సవాలు లేని రాజ్య స్థాపన జరగాలని వేదికల మీద మాట్లాడడం తప్ప వాస్తవంగా వాళ్ళు అమలు చేయడం లేదు. పెద్ద పెద్ద తిమింగలాలైనటువంటి ఎకరాల కొద్దీ వందలాది వేలాది ఎకరాలకు ఉన్న భూములు ఉన్నటువంటి భూస్వాములకు మాత్రమే ఉపయోగపడే విధంగా వాళ్ళు ఆ విద్యుత్ను, ఉచిత విద్యుత్ను అమలు చేసుకుంటున్నారు, ఉచిత రైతు బంధువులు అమలు చేసుకుంటున్నారు. కనుక ఇప్పటి నుంచి అది ఆఫ్ చేయాలి. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ డిమాండ్ ఏంటంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి పేద రైతులకు మాత్రమే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అదేవిధంగా రైతు బంధు కూడా అమలు చేయాలి. 5 ఎకరాల పైబడ్డ భూస్వాములందరికీ కూడా కొనుగోలు ఛార్జీలు కనీసము విద్యుత్ను ఏ విధంగానైతే ఎంతైతే కొంటున్నామో కొన్న ధరలన్నా వాళ్ళ దగ్గర అందరి దగ్గర వసూలు చేయాలి. రైతు బంధు వాళ్లకు నిలిపివేయాలి.